తెలంగాణ రావడానికి ముఖ్యుల్లో అతి ముఖ్యుల్లో కేసీఆర్ ఒకరు. అంటే తను బ్రెయిన్ చైల్డ్ లాగా ఊహించుకున్నారు తెలంగాణని. అతని వల్లనే తెలంగాణ నిక్యా మూమెంట్లో ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాల్లో కేసీఆర్ గారు చనిపోతారు, తెలంగాణ ఇవ్వకపోతే అనే దా తీసుకొచ్చి తెలంగాణ రావడానికి కారణమైన వాడు కేసీఆర్ గారు. అది డ్యామ్ షూర్. నేను చూశాను, టీవీలు చూశాను, ఆయన గొంతు కూడా నోటు నేలకు పెరచగట్టుకుపోయింది. ఆ పొజిషన్లో నేను చూసా. ఆ దాన్ని చూసే భయపడే సెంట్రల్ వాళ్ళు ఎమ్మటే అనౌన్స్ చేశారు. అందుకని ఇలాంటి తెలంగాణ ఎలా ఉండాలి అనేది కేసీఆర్కి ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని నాకు ఉండి ఇదే మాట చెప్పి ఆ రోజు అభినందించా. ఇదే మాట మొన్న ఎలక్షన్లో చెప్పా. కేసీఆర్ గారు డబ్బులు తిన్నట్టు, కేటీఆర్ గారు డబ్బులు తింటున్నట్టు, హరీష్ గారు డబ్బులు తింటున్నట్టు, వాళ్ళ కుటుంబం డబ్బులు తింటున్నట్టు నాకు మాత్రం 100% లేదు. ప్రతిపక్షం కాదు, జనాల్లో కూడా నేను జనాల్లో తిరుగుతుంటా కదా, అన్నింటిలో జనాలు కూడా తిరుగుతుంటా. వీళ్ళు తిన్నారు కదా అని మాట ఏంటంటే కేసీఆర్ గారు, కేసీఆర్ గారు ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటారు, కేసీఆర్ తాగి ఆడే పడుకుంటారు, రారు బయటికి. ఎప్పుడో సంవత్సరానికి ఒకటి గుళ్ళొచ్చి విగ్రహాలు బయటకు తీసుకొస్తారే, అలా తీసుకొస్తారా అని. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడా, పూరి గుడిసెలో ఉన్నాడా, కారులో నిద్రపోతున్నాడా మనకు అనవసరం. ఈ తెలంగాణకి సేవ చేస్తున్నాడా లేదా, రైతులను బాగా చూస్తున్నాడా లేదా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాడా లేదా. ఎవరు ఊహించినంత పెద్ద ప్రాజెక్ట్, ఏషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్. మరి ఇవన్నీ గుర్తించు తాగి పడుకునేవాడు చేయడు. ఇవే ప్రతిపక్షాలు అనగూడని మాటలు. తాగే అలవాటు చాలామందికి ఉంటుంది, ప్రతిపక్షాల్లో చాలామందికి ఉంటుంది, అధికార పక్షాల్లో ఉంటుంది. అతని వ్యక్తిగత విషయం అది. నేను తాగానా, నేను తిరిగానా, నేను బోర్ల పడ్డానా, అది మీకు అనవసరం. మీకు నేను సర్వీస్ చేయడానికి వచ్చా, చేస్తున్నాను లేదా. చేయనప్పుడు జనమే అల్టిమేట్గా ఓడిస్తారు, అప్పుడు మీ మాటలు బాగా వింటారు. అప్పుడు రామారావు గారు మాటలు వింటున్నట్టు విని రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు కదా, అలా మిమ్మల్ని చేస్తారు. కానీ ఇప్పుడు చేయరు, ఎందుకంటే ఇప్పుడు అలాంటి మీడియాలోని పెద్దవాళ్ళు ఇప్పుడు తక్కువైపోయారు. మీడియాలో బా మీడియా మంచి మంచి మీడియా, తెలుగు గల వాళ్ళు జర్నలిస్టులు, తెలుగు గల వాళ్ళు రిపోర్టర్స్, వీళ్ళందరూ జెన్యున్, వాళ్ళకున్న తెలివితేటల కంటే ఇంకా తక్కువ వేతనాలతోనే పనిచేస్తున్నారు. నేను కూడా జర్నలిస్ట్ చాలామంది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇంత హానెస్ట్గా ఉన్నారు, బట్ హానెస్ట్గా ఎవరు ఉండాలి, ఎవరు మెయిన్ హెడ్డింగ్ పెట్టాలి ఫ్రంట్ పేజీలో, ఏది ఆ అధిపతికి ప్రయారిటీ ఉంది, అలా ఉంది. ఇదివరకు అట్లేదు, ఇదివరకు ప్రజలే ప్రయారిటీ. పోసాని మర్డర్ చేశాడు ఫస్ట్ ఐసీ, చంద్రబాబు తిన్నాడు ఫస్ట్ ఐసీ. ఆ అధిపతి తెలుగుదేశం కొట్టేయచ్చు, అది వేరే విషయం. ఎవరు తప్పు చేస్తే అలా ఫ్రంట్ వేయాల్సిందే. అది లేదు ఇప్పుడు, అది లేనే లేదు ఇప్పుడు. తక్కువ